वैक्सीन कనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి। भारत बायोटेक आईसीएमआर సంయుక్తంగా చేస్తున్న క్లినికల్ ట్రయల్స్ కోసం విశాఖ కేజీహెచ్ ను కూడా ఎంపిక చేసుకున్నారు। అయితే ట్రయల్స్ కోసం आईसीएमआर ప్రభుత్వ మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నారు। మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు। ప్రపంచానికి ఇస్తున్న కోవిడ్ కి ఇప్పుడు ట్రయల్స్ నిర్వహించే దశలో భారత్ ముందుకు వచ్చింది। అయితే దీని పట్ల ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం భారతదేశంలో అనేక రాష్ట్రాలకి అనుమతులు ఇవ్వడం జరిగింది। విశాఖలో ఉన్నటువంటి కేజీహెచ్ను కూడా ఈ ఐసీఎంఆర్ ఎంపిక చేసుకోవడం జరిగింది। దానికి ఎవరైతే సూపరింటెండెంట్ గారు ఉన్నారో అర్జున్ గారి ఆధ్వర్యంలోనే పూర్తిస్థాయిలో నడుస్తుంది। నోడల్ ఆఫీసర్గా వాసును వేయటం జరిగింది। అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి అంటే అది ఎక్కడుంది, దాని స్టేజ్ ఎలా ఉంది, ఒకవేళ పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చిన తర్వాత ఎలా చేయబోతున్నారో మనతో మాట్లాడేందుకు అర్జున్ గారు ఉన్నారు। సార్ చెప్పండి, అంటే ఐసీఎంఆర్ మనల్ని ఎంపిక చేసుకోవడం జరిగింది, సో దీని పట్ల మీరు హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఏమంటారు? ప్రస్తుతం కోవిడ్కి వ్యాక్సినేషన్ ట్రయల్స్ వేస్తున్నారు, వ్యాక్సిన్ వస్తుంది అనేది అందరూ కూడాను సంతోషించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం అండి। అయితే ఐసీఎంఆర్ మనకి ఒక 4 days బ్యాక్ ఒక లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ గురించి అని చెప్పేసి భారత్ బయోటెక్ ఐసీఎంఆర్ కలిపి ఒక లెటర్ అవ్వటం అనేది జరిగింది। సో ఆ లెటర్ స్పందించి స్టేట్ గవర్నమెంట్ని డైరెక్షన్స్ గురించి, గైడ్లైన్స్ గురించి అడగటం జరిగిందండి। ఇంకా ప్రస్తుతానికి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంకా గైడ్లైన్స్ ఏవి రాలేదు। అయితే మాకు స్టేట్ గవర్నమెంట్ గైడ్లైన్స్ వచ్చిన వెంటనే ఇక్కడ COVID-19కి వ్యాక్సిన్ టెస్టింగ్కి మాకు అంతా ఎథిక్స్ కమిటీ ఉంది, మాకు స్పేస్ ఉంది, వాలంటీర్స్ కూడా చాలామంది వచ్చి వాలంటీర్ చేస్తూ ఉంటున్నారు। సో ప్రక్రియ అనేది స్టార్ట్ అయితే వితిన్ 48 hours మేము గైడ్లైన్స్ని బట్టి ఇక్కడ చేసుకోవడానికి మాకు అన్ని సదుపాయాలు ఉన్నాయి। ఇక్కడ ఆల్రెడీ మేము క్లినికల్ ట్రయల్స్ అవన్నీ కూడా చేస్తూ ఉన్నాము। కింగ్ జార్జ్ హాస్పటల్ అనేది ఒక దశాబ్దానికి గడిచిన హాస్పిటల్ కాబట్టి ఇక్కడ మాకు మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ఉంది, వైరాలజీ ల్యాబొరేటరీ డిపార్ట్మెంట్ ఉంది, అన్ని సదుపాయాలు ఉన్నాయి, చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం కూడా ఏం లేదు। కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కొంతమంది ఇప్పటికే అప్రోచ్ అవుతున్నారు అని, అంటే క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయనే నేపథ్యంలో అలా ఎవరైనా అప్రోచ్ అవ్వడం జరిగింది మనలో ఎవరైనా అసలు, అంటే చేయించుకోవడానికి ఒకవేళ పర్మిషన్ పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ వచ్చాక? పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ వచ్చిన తర్వాత తప్పకుండాను వాలంటీర్ని సెలెక్ట్ చేసేటప్పుడు పేపర్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి। సో వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఎంత గ్రూప్ని తీసుకోవాలనేది క్వాంటమ్ను డిసైడ్ చేసిన తర్వాత గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళని హెల్త్ చెకప్ చేసి వాళ్ళని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది। ఇది అర్జున్ గారు చెప్పింది। అయితే ఐసీఎంఆర్ మాకు కేటాయించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నాం। అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఐసీఎంఆర్ పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ అనేవి రావాలి, అవి వచ్చిన వెంటనే మాకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ, డాక్టర్స్ కానీ, సిబ్బంది నిరంతరం కూడా మేము చాలా విభాగాలు ఇప్పటికే ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తుంటాం, ఇప్పుడు వస్తే మేము చేసేందుకు ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నామని చెప్పి డాక్టర్ అర్జున్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది। విడజర్నలిస్ట్ రాజశేఖర్తో నాయుడు, విశాఖపట్నం నుండి। విజయవాడలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన సత్యనారాయణపురంలో 900 గజాల స్థలాన్ని స్వాహా చేసేందుకు అధికార పార్టీ నేతలు గుట్టు చప్పుడు కాకుండా పావులు కదుపుతున్నారు। శతాబ్దపు చరిత్ర ఉన్న ఆలయానికి దాతలు 5 దశాబ్దాల క్రితం ఇచ్చిన స్థలాన్ని కైకేయం చేసేందుకు సిద్ధమవుతున్నారు। దీనికి కావలసిన ఉత్తర్వులన్నీ చకాచకా జారీ అయిపోతున్నాయి। ప్రజాప్రతినిధులు తమ ఖాతాలో